ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల మూల కారణం ఏంటి అంటే, ఈ మధ్య రీసెంట్గా కరుణాకర్ సుగుణ చేసిన ఒక వీడియో ఉంది, క్రైస్తవం ఎందుకు తర్కబద్ధమైంది కాదు అనే వీడియో ఒకటి. మరి అది కూడా లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంట మనోడు. మనోడు ఎంత జ్ఞానవంతుడు మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎందుకు ఇలాంటి పనికి మాలిన అజ్ఞాని గురించి మనం వీడియో చేయాల్సి వస్తుంది అంటే, ఎంతోమంది అమాయక హిందువులు అదేవిధంగా ఆరంభంలో అప్పుడప్పుడే తప్ప ఇదంటే చిన్న చిన్న అడుగులు వేస్తున్న క్రైస్తవ్యం వైపు అడుగులు వేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా చాలా విషయాలను గమనిస్తూ ఉంటారు కాబట్టి వారి కోసము సత్యము వాళ్ళు గ్రహించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఒక చిన్న విషయం గురించి చెప్పాలి. నిత్య స్వర్గం అనే పదాన్ని ఉపయోగించాడు కరుణాకర్ సుగుణ. బాబు కరుణాకరు, స్వర్గం అనేది వేశ్యల గృహం, అది నీ దేవుళ్ళు నీ మతోన్మాదాన్ని నమ్ముకొని ఈ పనికి మనల పిచ్చి యొక్క మూఢత్వము నమ్ముకొని వాళ్ళు ఈ యొక్క వ్యభిచార గృహానికి వెళతాము అని సంతోషపడడానికి ఇష్టపడేవాళ్ళు. ఆ వ్యభిచార గృహం కాదు ఇక్కడ వాడబడుతుంది, పరలోకం అనే పదం మాత్రమే వాడాలి. రైట్, ఓకే ఫ్రెండ్స్. అసలు ఈ కరిగడ ఉద్దేశం ఏంటి అంటే, వీడికి మర్యాద ఇవ్వడం అనేది కూడా నాకు ఇష్టం లేదు. వీడి ఉద్దేశం ఏంటి అంటే, పాపాన్ని బట్టి శిక్ష ఉండాలి, ఎందుకంటే చాలా సోది మాట్లాడాడు వీడు. ఆ సోది అంతా మనకు మాట్లాడడానికి టైం వేస్ట్ అయిపోతుంది. సో షార్ట్ కట్లో మీకు కొన్ని విషయాలు చెప్తాను. పాపం గురించి వీడు మాట్లాడుతూ, పాపాన్ని బట్టి శిక్ష ఉండాలి, క్రైస్తవంలో అది ఉండదు, అంటే క్రైస్తవంలో విచక్షణ లేదని చాలా చాలా పదజాలం ఉపయోగించాడు. బుర్ర తక్కువ పదజాలం ఇదంతా కూడా. సరే, వీడికి కొన్ని ఎక్స్ప్లెనేషన్ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఆ ఉదాహరణలు అన్నీ కూడా చెప్పడం అనేది సమన్యాసం కాదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక రెండు ఉదాహరణలు తీసుకుందాం. హత్య గురించి మాట్లాడాడు. హత్య జరిగినప్పుడంట ఆ హత్య గురించి మాట్లాడుతూ మూడు రకాల విషయాలు చెప్పాడు. ఒకటి ఉద్దేశపూర్వకమైనది, రెండోది ఏంటంటే యాక్సిడెంట్లుగా అయ్యేది, మరొక విషయం అనుకోకుండా ఆత్మరక్షణ విషయంలో జరిగేది అని. ఉద్దేశపూర్వకమైనది అనేది మన తలంపుల నుంచి హృదయం నుంచి వచ్చేది, అది బైబిల్ ప్రకారము 100% అది పాపమే. రైట్. రెండవది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా చెయ్యనిది. ఎందుకంటే మార్కు సువార్త 7వ అధ్యాయం కనుక మనం కనుక పరిశీలన చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లోపల నుంచి వచ్చేవి, హృదయంలోంచి వచ్చే వాటి వల్ల మనుషుడు అపవిత్రపరచబడతాడు అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి యాక్సిడెంట్ అనేది హత్య కాదు. హత్య అనడానికి అసలు అవకాశమే లేదు. ఈ పనికి మన దద్దమ్మగాడు దాన్ని హత్యగా భావించి హత్య అని రాస్తున్నాడు. ఒక వ్యక్తి మరణించడం అనేది రకరకాలుగా ఉంటుంది. అనారోగ్య కారణాల వల్ల మరణించవచ్చు, లేకపోతే ఎవడో చంపడం వల్ల మరణించవచ్చు, లేకపోతే అనుకోకుండా యాక్సిడెంట్ వల్ల మరణించవచ్చు, ఇలాగ ఉంటుంది. సో ప్రతిదాని హత్య అనరో. ఈ దద్దమ్మకు ఆ విషయం కూడా తెలియదు అనమాట. సో యాక్సిడెంటల్గా మరణించడం అనేది అది వేరే విషయం. అక్కడ ఉద్దేశపూర్వకమైన హత్య ఉండదు, అక్కడ మరణం ఉంటుంది, దుర్మరణం అంటారు. అదేవిధంగా అనుకోకుండా ఆత్మరక్షణ నిమిత్తం కనుక హత్య చేయవలసి వస్తుందంటే సాధ్యమైనంత వరకు క్రైస్తవుడు అలా చేయడు. ఎందుకంటే క్రైస్తవుడు చంపడానికి ఇష్టపడేవాడు కాదు, అవసరమైతే శత్రువు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడేవాడు, అది క్రైస్తవ్యం. అనుకోకుండా జరిగేది కూడా హత్య కాదు, పొరపాటున జరిగిందే. దానికి ఈలోక చట్ట ప్రకారం కూడా అనుకోకుండా జరిగిందానికి శిక్ష వేరుగా ఉంటుంది. అదేవిధంగా బైబిల్ ఇంకా నిక్కచ్చమైంది, ఎందుకంటే ఈ లోక చట్టాలన్నిటికంటే గొప్పది, అత్యున్నతమైనది, సుప్రీం కోర్టుల కంటే అదే బైబిలే. సో బైబిల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది క్రమంగా చదివి బైబిల్ సారాంశం అర్థం చేసుకునేవాడికి అర్థమవుతుంది, ఏది పాపము ఏది పాపము కాదని. మరణకరమైన పాపములు గలవు, మరణకరమైన పాపము లేనివి కూడా ఉన్నాయి. కొన్ని పొరపాట్లు ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రభువు ముఖ్యంగా చూసేది ఏంటంటే హృదయంతరంగమును ఎరిగినవాడు మన ప్రభు, సమస్తమును ఎరిగినవాడు, మన కోసం మనకు కావలసినవి మాత్రమే తెలియపరిచినవాడు. సో రైట్. అదేవిధంగా చూస్తే క్రైస్తవుడు నరకానికి వెళతాడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు వీడి సొంత అభిప్రాయం. ఈ మూడు విధానాల్లో ఏదైనా సరే నరకమే వెళ్తాడు క్రైస్తవుడు అని వీడి సొంత అభిప్రాయం అనమాట, అది బైబిల్ చెప్పడం లేదు ఆ విధంగా. అదేవిధంగా మరొక విషయం కనుక చూస్తే దొంగతనం గురించి, విలాసాల కోసం దొంగతనం చేసేవాడు ఒకడైతే గత్యంతరం లేక దొంగతనం చేసేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ దొంగతనాలు చేశారు. ఒకడేమో బిడ్డ ప్రాణం కోసం దొంగతనం చేశాడు, ఇంకొకటి విలాసాల కోసం దొంగతనం చేశాడు. హిందూ వాళ్ళ యొక్క హిందూ గ్రంథాల ప్రకారం, వాళ్ళ ధర్మం ప్రకారం అంట, వేరు వేరు సెక్షన్లు ఉంటాయంట. ఒకడికంటే కఠినంగా ఉంటాయంటే ఇంకొకటికంటే స్వల్పంగా ఉండాలంట. ఒకసారి ఆలోచించండి, కఠినంగా అంటే ఏంటి? వీడు చెప్పినట్టు నరకంలో నిప్పులు పెట్టి కాల్చే, అదేవిధంగా లేకపోతే నూనెలో ఏపడము, ఇవే
మరి స్వల్పమైన శిక్షలు ఏంటి? కాలం తగ్గిద్దేమో, బహుశా కాలం ఎక్కువ కాలం తక్కువ. కానీ పాపమును గురించి వీడు డెఫినేషన్ ఇస్తున్నాడండి, మీరు అర్థం చేసుకోండి. ఇదేమన్నా బనియన్ సైజా? అంత ఉండాలి ఇంత ఉండాలి అని చెప్పుకోవడానికి ఇలాంటి ఎదవకి అపరిచిత్ర సినిమా చూపించాలి కూర్చోబెట్టి మరీ మరీ? సరే రైట్. అయితే దొంగతనం గురించి కనుక క్రైస్తవుడు విషయంలో కనుక చూసినట్టయితే, క్రైస్తవుడు తన ప్రాణం పోయినా సరే, ఎవడి ప్రాణం పోయినా సరే దొంగతనం చెయ్యడు. దొంగతనము చేసేవాడు క్రైస్తవుడు కాదురా, ఎబ్రా సెలవ. దొంగతనము చెయ్యని వాడే క్రైస్తవుడు. ఎందుకంటే బిడ్డ ప్రాణం అనేది దేవుని చేతిలో ఉంది, జీవ మరణములు దేవుని వశము. నీలాగ ఎబ్రాస్ మొహం గారికి ఏం తెలిసిద్దిరా, జీవ మరణాలు దేవుడి. ఒకడున్నాడు చెప్తా, వాళ్ళందరి గురించి కూడా చెప్తా. సో క్రైస్తవుడు దొంగతనం చేయడానే విషయం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రాణం పోయినా సరే దొంగతనం అనేది చేయడు. అజ్ఞాని పాపాన్ని లెక్క చేయని వాడు, ఈ లోకానుసారంగా ఆలోచించేవాడు మాత్రమే దొంగతనం చేస్తాడు. అరా బిడ్డ ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటుంది, కానీ నా ప్రభువు చెప్తున్నాడు సమస్తం ఆయన దగ్గర ఉన్నాయని. నువ్వు చిన్న చిన్న విషయం చూపించి ఘోరంతలు చేయమాకరా. ఈ మాట వినేసి చాలామంది ఇంకా మావిడికి బాగాలేదు, మావిడికి క్యాన్సర్, లేకపోతే మా అబ్బాయి చావు బతుకులున్నాను చెప్పేసి కోట్లు కోట్లు దోచేస్తారు. ఇంకా దోచేసి ఇంకా నీ పేరు చెప్పుకుంటారేమో, కరుణాకర్ గారు తప్పులేదు అన్నాడు అన్నట్టు. సో ప్రజలని అమాయకులను చేసి తప్పుడు త్రోవ నడిపించొద్దు. ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలను మించిన వాళ్ళు అనేక మంది ఈ లోకంలో మంచి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ క్రీస్తు స్ఫూర్తిగా ఉన్నాడు. ఒకవేళ మీ దాంట్లో ఎవడు లేడేమో ఎత్తుక్కో, ఎవడో ఒకడు ఉంటాడు మానవత్వం కలిగిన వాడు, లేడనుకో నా ప్రభు పక్షాన నువ్వు పోరాడు, ఆయన పాదాల మధ్య ఆయన పాదాల మీద పడు, ఆయనతో వేడుకో. ఎవడికైనా సరే ఆయన జీవాన్ని ఇవ్వగలిగిన శక్తివంతుడై ఉన్నాడు. తర్వాత విషయం, సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా దొంగతనం గురించి ఇటు చెప్పిన యదవ లాజిక్. సో ఒక తప్పు చేస్తే నరకానికి అవకాశం లేదా? అంటే క్రైస్తవుడు ఒక తప్పు కనుక చేశాడు అనుకోండి, ఇంకోటికి మరొక అవకాశం లేదా? వాడు నరకానికైనా? బైబిల్ అదే చెప్తుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాప క్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాపము, నూతనమైన జీవితము, ఇవన్నీ క్రైస్తవ్యంలో ఉన్నాయి, హిందుత్వంలో లేవు. వాడు ఎన్ని పాపాలను చేయొచ్చు, వాడు ఎన్ని పుణ్యాలు చేస్తే ఈ పాపాలన్నీ కొట్టుకుపోతాయి, కానీ క్రైస్తవ్యం అలా కాదు. మన ప్రభు అనేక మాటలు చెప్తున్నాడు, మారు మనస్సు పొంది తిరుగుడి, నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని ముందు నీ పాపాన్ని ఒప్పుకొని ఇక నుంచి నేను పాపము చెయ్యను అనే విధంగా ఎవడైతే దేవునితో ఒప్పందం చేసుకుంటాడో వాడు నూతనమైన జీవితము అనుగ్రహింపబడుతుంది వాడికి. సో క్రైస్తవ్యంలో ఉన్న ఉన్నతమైన విషయం అదే, పాప క్షమాపణ. వీడు ఇంతకుముందు దీన్ని లాజికల్గా మాట్లాడి వేరే కోణంలో మాట్లాడేసి ప్రతి ఏడు యేసుప్రభు నమ్మేసుకుంటే పరలోకానికి పోతాడని చెప్పి, యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రం పరలోకానికి వెళ్తాను బైబుల్ చెప్పడంలా క్రీస్తు చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. క్రైస్తవ్యం అంటే ఏంటో, క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ముందు తెలుసుకుని మాట్లాడాలి. అమాయక ప్రజలను మోసం చేయడానికి నువ్వు బాగా ప్రయత్నం చేస్తున్నావు, నీలాంటి అడ్డగాడిదలు ఉన్నారు కాబట్టే ఈ దేశంలో. అంటే ఇప్పుడు నీ మాట ప్రకారము చిన్నపిల్లలకి, చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తే ఒక శిక్ష, పెద్దవాళ్ళ మీద అంటే యవనస్తుల మీద పెద్దవాళ్ళ మీద అత్యాచారం చేస్తే మరొక శిక్ష, అంటే చిన్న పసిబిడ్డల మీద లైంగిక వాంచి తీర్చుకోవడం కోసం అత్యాచారం చేసేవాడికేమో చిన్నపిల్లల మీద చేశారు వీడి అత్యాచారము కాబట్టి వీడికి ఒక సంవత్సరం జైలు శిక్ష అని, లేదా పెద్దవాళ్ళ మీద అత్యాచారం చేశాడు కాబట్టి వీడికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష అని విధించాలా? అరే ఎందుకురా అడ్డమైన విషయాలను ప్రజలకు చెబుతూ ప్రజల్ని తప్పుత్రోవ పట్టిస్తారు, అడ్డగాడిది మొహం ఎదవాని. సో పాపం అనేది దేవుడు ఒప్పుకోడు. నువ్వు పాపంలో పెద్ద సైజు చిన్న సైజు అన్నట్టు చూస్తున్నావు, కానీ పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఒప్పుకోడు, పాపాన్ని సహించుడు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే వాడిని పవిత్రపరుస్తాడు. కానీ మీ దాంట్లో అలా లేదు, నీ ఇష్టం, నువ్వు ఎన్ని పాపాలను చేయి, వెళ్ళి గంగలోనో దేంట్లో దాన్ని మునుగు పోతాయి, అన్నదానం చేసుకో పోతాయి, పుణ్యం ఎక్కువ చేసుకుంటూ నువ్వు స్వర్గంలో ఉంటావు. ఎవరితో కొలకడానికి రా, రంభవరుస మేనకలతో కొలకడానిక? ఆల్రెడీ వాళ్ళు ఎంతమందితో కులికారా, ఎంతమందితో పడుకున్నారా? మీ దేవుళ్ళందరూ వాళ్ళ దగ్గరే కదా పడుకునేది కురికేది, మళ్ళీ వాళ్ళతోనే మీ అయ్యా మీ తాతలు ముత్తాతలు అందరూ వాళ్ళతోనే పడుకుంటున్నారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి వాళ్ళతోనే పడుకుంటారు స్వర్గంలో. అంత నీచమైన స్వర్గం గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు. అదేలే కొంతకాలం సుఖం, అల్పకాలం అన్నీ, కొంతకాలం సుఖము కొంతకాలం మాత్రమే శిక్ష, మళ్ళీ భూమి మీద పడతాడు. ఇంతకుముందు నువ్వే పాపం చేసావు, నీకు తెలిసిద్దా? నీ హిందూ గ్రంథాలు చెప్తున్నాయా?
అరే నేను పలానా పాపం చేశాను కాబట్టి ఇంతకుముందు నరకానికి వెళ్ళాను, ఇప్పుడు భూమి మీద ఉన్నాను కదా నేను, మళ్ళీ నరకానికి వెళ్ళకూడదని వాడు ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా. వాడు ఏం పాపం చేసాడు వాడికి తెలియాలి కదా. ఈ భూమి మీద క్రైస్తవునిగా ఎవడైతే వాడు యేసుక్రీస్తుని ఒప్పుకుంటాడో వాడు పాపము లేకుండా జీవించాలి. వాడు పాపము లేకుండా జీవిస్తేనే వాడు పరలోకానికి వెళ్తాడు. పొరపాట్లు ఏదన్నా జరిగినాయి అనుకో, క్షమాపణ, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే నీకు తెలియదురా అడ్డగడిది ఎదవాని. పశ్చాత్తాపం అంటే హృదయాంతరంగంలోంచి వచ్చే వేదన, నేను తప్పు చేశాను అన్న భయంకరమైన వేదన రాది. ఆ వేదన ఎవరికైతే నిజంగా వస్తుందో వాడికి మాత్రమే మళ్ళీ రక్షణ ఉంటుంది. సో నీకు ఈ రక్షణ గురించి అవగాహన లేదురా దిక్కుమాల సన్నాసి. మరొక విషయం, వీడు చాలా సోది చెప్పాడండి, చాలా సోది చెప్పాడు. అంత సోది మనం చెప్పుకోలేము, మాట్లాడుకోలేము. స్వర్గం ఎవరికి? హిందువుల నమ్మకం ప్రకారము స్వర్గం అంటే మంచి పనులు చేసిన వాళ్ళకి. సో అది వేశ్యల గృహం. ఆ వేశ్యల గృహాలకే ఈ మతోన్మాదులందరూ వెళ్ళడానికి ఇష్టపడతూ ఉంటారు. కాబట్టి ఆ విషయం మనం పక్కన పడేద్దాం. పరలోకం ఎవరికి? ఒక స్టేట్మెంట్ అనమాట. పరలోకం ఎవరికి? నిజమైన క్రైస్తవుడిగా జీవించేవాడికే పరలోకం. ఎవడైతే యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను, నేను యేసుక్రీస్తు అనుచరుడు అని చెప్పుకుంటాడో వాడు క్రీస్తు ఆజ్ఞలను పాటించాలంటే వాక్యానుసారంగా నడవాలా. అప్పుడప్పుడు నాకు నచ్చినట్టు నేను తప్పులు చేస్తాను, అప్పుడప్పుడు పాపక్షమాపణ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చెయ్యడం వేరు, ప్రభువా క్షమించు అని చెయ్యడం వేరు, నిజంగా హృదయంలో పశ్చాత్తాపం రావడం వేరు. కాబట్టి ప్రభు హృదయాంతరంగాన్ని పరిశీలన చేసేవాడు కాబట్టి ఎవడి పప్పులు ఆయన దగ్గర ఉడకో. ఆయన న్యాయాధిపతి, ఆయన వంటి తీర్పు ఇచ్చేవాడు ఇంక ఈ లోకంలో ఎవడో లేడు, ఇంకెక్కడ కూడా ఉండడు కూడా ఆయన వంటి తీర్పు. సో నిత్య నరకం ఎవరికి? ఎన్నో అవకాశాలు దేవుడిస్తాడు కరుణాకర్ గారు, నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎన్నోసార్లు నీ నోటితోనూ నీ హృదయంతోనూ భయంకరంగా చేస్తున్న పాపాలు, నీ హృదయంలోంచి వచ్చేవన్నీ, నువ్వు ఎంత దారుణంగా దేవుని యొక్క దేవుని దుర్భాషలతో మాట్లాడుతున్నావో, ఎంత నీచమైన పదజాలం ఉపయోగిస్తున్నావో, అజ్ఞానంగా మాట్లాడుతున్నావో, డబ్బుకు కక్కుర్తి పడి నువ్వు ఎంత దిగజారిపోయావో, అయినప్పటికీ నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిద్దిరా, చాలా జాగ్రత్తగా ఉండు. నిత్య నరకమా నిత్య పరలోకమా అనేది కాదు, నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సో నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి నీలాంటి వాడికే నిత్య నరకము. సో అవకాశాలు ఉండాలి. హిందుత్వం ఇవన్నీ ఉండవు. నీకు నచ్చినట్టు తిరుగు, నీకు నచ్చినట్టు చేయి, నీ దగ్గర డబ్బు ఉంటే పుణ్యకార్యాలు చేసే, పాపం మొత్తం అదే బాగుంది. రైట్. యేసును నమ్మడం అంటే మనం గ్రహించాలి, క్రీస్తుని నమ్మడం మాత్రమే కాదు ఆయన మాట గైకొనాలి, క్రైస్తవుడిగా జీవించాలి. సో వీడు చెప్పిన ఎన్ని అబద్ధాలు క్రైస్తవులందరికీ కూడా తెలుసు, హిందువులకు మాత్రమే తెలియదు. రైట్. హిందుత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అనంతకాలం స్వర్గం ఉంటుందంటండి, ఉండదు. అనంతకాలం స్వర్గం ఉండదు, అనంతకాలం నరకం కూడా ఉండదు. ఇది ఒక చట్రం లాంటిది అనమాట, సైకిల్ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. వీళ్ళ బతుకులు అంతే మారవు, మారవు కాబట్టి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఎంత పనికి అంత ఫలితం, నిజమే. వీడు కొండంత పాపం చేయొచ్చు, కొండంత పుణ్యం చేయొచ్చు. రెండు కొండలు పుణ్యం చేసాడు అనుకోండి, ఒక కొండ పాపం అంతా కొట్టుకుపోతుంది. అది వీళ్ళ గ్రంథాలు చెప్పేవి. సో ఈ పనికి మన చక్రం నుంచి బయటికి రండి, ఇదంతా అద్భుత కల్పన, వీడు చెప్పే అంత చెత్త. సో పాపంలో తారతమ్యాలు ఉండాలి అంటున్నాడు వీడు పనికి మాలిన యాదవ. దాన్ని మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, పాపంలో తారతమ్యాలు అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తే ఒకలాగా, పెద్దవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే ఒకలాగా శిక్ష ఉండాలి. అదేవిధంగా క్షూద్రుల మీద అత్యాచారం జరిగితే ఒక విధంగా ఉండాలి, అగ్రకులాల మీద అత్యాచారం జరిగితే ఒక విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలామందికి కూడా తెలియని విషయాలు ఇవే. అవి ఏంటి అంటే, అంబేద్కర్ ఎందుకని వనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు? భారతదేశంలో అందరికీ సమన్యాయం ఉండే విధంగా ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది. అయితే హిందువుల యొక్క గ్రంథము వాళ్ళు ఎంతగానో ఇష్టపడి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్, విహెచ్పి వీళ్ళందరూ ఎంతగానో ప్రేమించే మనుధర్మ శాస్త్రము వీళ్ళ యొక్క దైవ గ్రంథం అది. ఆ మనుధర్మ శాస్త్రాన్ని మరలా అమల్లోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు. సో ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎంతో గొప్పవాడైన అంబేద్కర్ గారు ఎందుకని తగలబెట్టాడు? ఇందీడు అన్నాడు అంబేద్కర్ గారు, గాంధీ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని చెప్పేసి చెప్తున్న క్రైస్తవం చెప్పిద్ది అని చెప్పేసి. అలా అని చెప్పి బైబిల్ చెప్పలేదే, అంబేద్కర్ గారు నరకానికి వెళ్తాడు,
గాంధీ గారు నరకానికి వెళ్తాడు అని చేంజ్ చెప్పలేదుగా. లేదా వాస్కోడి గామా పరలోకానికి వెళ్తాడు, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను కూడా చెప్పలేదు కదా. క్లియర్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే వన్ వర్డ్ స్టేట్మెంట్ కుదరదు బైబిల్లో. సో మనుధర్మ శాస్త్రాన్ని ప్రోత్సహించే ఈ పనికి మన దద్దములో చాలా మాటలు అనాల అనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను, ఎందుకంటే నేను క్రైస్తవుని కదా, మాట్లాడలేను కొన్ని మాటలు. మనుధర్మ శాస్త్రము ఏం పాపం చేశారని రాక్షూద్రులకి మాత్రమే శిక్షలు వేస్తున్నారు మీరు, క్షూద్రులకు మాత్రమే శిక్షలు వేయమని చెప్పిన నీచమైన ధర్మం అనేది. ఏం ధర్మం అది? క్షూద్రులకు మాత్రమే శిక్షలు ఎందుకు వేయాలరా? క్షూద్రులు ఏ విధంగా పాపం చేశారు చెప్పండి, ఏ విధంగా క్షూద్రులు పాపం చేశారు? ఏ పాపము చేయని క్షూద్రులకేమో శిక్షలు, నాలుగులు గొయ్యడాలు, చెవిలో సీసం బొయ్యడాలు, ముడ్డికి తాటాయిలు కట్టడాలు, మెడలో ముంతలు కట్టడాలు, వస్త్రహీనులుగా వాళ్ళని చేయడము, ఇష్టాసరంగా వాళ్ళ చేత గొడ్డు చాగిరి చేయించుకోవడము, ఎటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు. ఈరోజు దళితుల మీద ఎంత భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే పాలకులు మీరే, మీ మనుధర్మ శాస్త్రాన్ని ప్రేమించి పాటించే వాళ్ళు మాత్రమే పాలకులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ నీచమైన రాజకీయ వ్యవస్థలోకి మతాన్ని తీసుకువచ్చేసి ఇంకా నీచంగా మార్చేసి ఈరోజు మీరనుకున్న చట్టమే తర్కబద్ధము అయినది అని మీరు అనుకుంటున్నారు. ఆ నీచమైన ధర్మమే, మీ ధర్మమే ఈరోజు ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా. ఏ పాపం చేశారు క్షుద్రులు, ఎంత దారుణానికి ఒడిగట్టారు, దేవాలయాలకు రానియకుండా వాళ్ళ నానా హింసలు పెట్టి వచ్చిన వాళ్ళని ఎంతమందిని చంపి ఎంతోమందిని హింసించి మీరు మీ చట్టాలు గొప్ప అని చెప్పుకుంటున్నారు. మీరు ఎదిరా మీ ధర్మం గొప్ప ధర్మం, తొంగలో దొక్కే పనికి మన చెత్త ధర్మం రా మీది. అందుకే రా అంబేద్కర్ గారు తగలబెట్టారు దరిద్రులారా, దాని గురించి చెప్పండి రా మీరు. ఎవడరా అగ్రకులం, వాడేం గొప్ప, దళితుడు ఏం చేశాడనరా? మీ బేపనోడు తీసుకొచ్చిన పనికి మన ధర్మాలలో క్షూద్రులు ఈ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద రాసిపెట్టి పన్నుకేసి ఈరోజు దేశం అంతా కూడా అణగదొరుక్కేశారు వాళ్ళని. అదిరా మీ గొప్ప ధర్మం, అవి చెప్పండి రా మీరు. న్యాయం ఏంట్రా మీ న్యాయం? ఏం పాపం చేశారా మరి క్షూద్రులు? వాళ్ళకే ఎందుకురా శిక్షలు? మరి తప్పులు చేసి పాపాలు చేసిన నీ దేవుళ్ళకి ఏ శిక్ష విధిస్తుంది? నిత్య నరకంలో వాళ్ళు ఉంటారా, లేదా స్వల్పకాల నరకంలో వాళ్ళు ఉంటారా? ఏ శిక్షలు వాళ్ళకి విధించారు? రాముడికి ఏ శిక్ష విధించారా మీరు? పెళ్ళాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేసినోడికి ఏ శిక్ష విధించారా మీరు? అది చెప్పండి. శూద్రుడు తల నరికిన రాముడికి ఏ శిక్ష విధించారా? మీ ధర్మంలో ఏమనుందరా శిక్ష? హోమోసెక్సువల్ శివుడు తోటి మగాడితో వ్యభిచారం చేయలేదా? దానికి ఏ శిక్ష ఉందరా మీ దగ్గర? శివుడు తప్పు చేయలేదా? చిన్నబిడ్డ తల నరికేయలేదా? ఆ కథలన్నీ ఉన్నాయిరే. సరే ఉంటే నీ కథల ప్రకారమే, నీ పుకిట పురాణాల ప్రకారమే ఏ శిక్ష విధించారు రా శివుడికి? ఎవడు విధిస్తాడు? పాపము చెయ్యని వాడు రా దేవుడు అంటే, పాపాలు చేసేవాడు దేవుళ్ళు ఏంట్రా? నీ దిక్కుమాలిన ధర్మాన్ని తీసుకొని నువ్వు క్రైస్తవం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ నాలుగు హద్దులో పెట్టుకుంటే మేము హద్దులో ఉండి మాట్లాడతాం. ముందు నీ దేవుళ్ళకి వెయ్యండిరా శిక్షలు, సరైన శిక్షలు వేసి అప్పుడు మాట్లాడంటరా బైబిల్ గురించి. బైబిల్ తర్కబద్ధమైందో తర్కబద్ధం కానిదో కాదురా, బైబిల్ ఒకటే నిత్యమైన సత్యముని గురించి చెబుతుంది. పాప క్షమాపణ అంటే ఏంటో మీకు అర్థం కాదురా, ఎందుకంటే మీకు పాపము గురించి భీతి లేదు. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, ఎరా పనికిమైన దద్దమ్మ ఎన్ని బూతులు మాట్లాడతావురా కరుణాకరగా, నువ్వు నీచమైన దిక్కుమాలిన మాటలు మాట్లాడతావురా, ఎదుటివాడి తల్లిని కూడా అవమానకరంగా మాట్లాడతావురా నువ్వు? నీలాంటికి ఏ శిక్ష వేయాలరా? మారు మనసు పొందడానికి క్రైస్తవ్యం మాత్రమే నీకు అవకాశం ఇస్తుంది. నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. నీ దిక్కుమాలిన ధర్మంలో నువ్వు ఉన్నావు అనుకో, నీకు నచ్చినట్టు మాట్లాడుకో, ఎందుకంటే నీకు శిక్ష ఉండదు. ఎందుకు తెలుసా? ఎంత నీచంగా నువ్వు మాట్లాడతావో, నీ ధర్మం గురించి అంత గొప్ప ప్రచారం చేస్తావు కాబట్టి నీ లెక్క ప్రకారం అది పుణ్యం, కానీ అది అవాస్తవం. సో నీచమైన ధర్మాన్ని పెట్టుకొని అది గొప్పగా ప్రకటించుకొని సత్యమైన క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి వక్రీకరించి మాట్లాడుతున్నావు. అమాయకులైన హిందువుల్ని చేసి నువ్వు వాళ్ళని యొక్క తప్పుడు మార్గంలో నడిపించుకుంటున్నావు. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, పరిశీలన చెయ్యండి. పాపాలు చేసేవాళ్ళు దేవుళ్ళు, ఆ పాపాలు చేసే దేవుళ్ళకి శిక్షలు లేవు. మళ్ళీ వీడంటున్నాడు పాపం అనేది సైజు ప్రకారం చూసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నాడు. చిన్న పాపానికి చిన్న శిక్ష, పెద్ద పాపానికి పెద్ద శిక్ష బైబిల్ అది ఒప్పుకోదు. వ్యభిచారం అంటే వ్యభిచారమే. పసిబిడ్డ మీద చేసిన, పెద్ద వాళ్ళ మీద చేసిన, అత్యాచారం చేసిన అది అది పాపమే.
అది అత్యాచారమే అవుతుంది. వ్యామోహపు చూపు చూస్తే, స్త్రీలను వ్యామోహపు చూపు చూస్తే కూడా అది వ్యభిచారంతో సమానమని క్రైస్తవం చెబుతుందిరా. అలా చెప్పబట్టే ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు ప్రతి ఒక్క స్త్రీని అమ్మ, చెల్లి, తల్లి అని భావించి వాళ్ళని ఎంతో ప్రేమించి వాళ్ళకి తోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీ దిక్కుమాలిన ధర్మంలో ఉన్నవాడు వాడి పిల్లని మాత్రమే కాదు, పక్కింటోడి పిల్లని కూడా మీ హిందూ దేవుళ్ళు చేసినట్టు వాళ్ళ పిల్లలకు సైట్ కొట్టి, వీళ్ళ పిల్లలకు సైట్ కొట్టి, వాళ్ళ మీద వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని అడ్డమైన పనులన్నీ చేసేది మీరే, అత్యాచారాలు చేసేది మీరే. మీకు శిక్షలు ఉండవు. మీరు చేస్తే ఒక శిక్ష ఉంటుందన్నమాట, మిగిలినోడు చేస్తే వేరే శిక్ష. అది కూడా మరి మీ తోటి హిందువులే మీరు వక్రీకరించి వీళ్ళు క్షూద్రులు, వీళ్ళకే శిక్షలు, అగ్రకులాల వాళ్ళకి శిక్షలు లేవు అని వాదించే అడ్డగోలు వాదనలు మీవేరా? ఏదిరా తర్కం, లాజికల్ ఏదిరా? సో ఫ్రెండ్స్, మీరందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ పనికి మాలిన సన్నాసి గడికి, ఈ కౌంటర్కి వీడికి షేర్ చేయండి. వీడు చూసేలాగా ఈ ఎదవకి పిరికి సన్నాసి వీడు, వీడికి ఎవడైతే కరెక్ట్గా మాట్లాడతాడో వాడికి సమాధానం చెప్పలేని దద్దమ్మ వీడు. అరే నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే ముందు నీ గ్రంథాలు వాస్తవం నిరూపించుకోరా. నీ పాపాలు చేసే దేవుడికి ఏ శిక్షలు విధిస్తుందో నీ గ్రంథం చూపించరా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ వందనాలు. ఇది అందరికి కూడా షేర్ చేయాలని. వీడియో చూసి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మంది ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు షేర్ చేస్తేనే ఎక్కువ మంది ఈ యొక్క వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.